తెలంగాణ రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ ఎత్తివేయడంతో పాటు సినిమా థియేటర్లను కూడా తెరుచుకోవచ్చు అని కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో సినిమా ప్రేమికులు 2 నెలల తర్వాత థియేటర్ల ఓపెన్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ సినిమా థియేటర్ యజమాన్యాలు మాత్రం పెద్ద సినిమాలను వచ్చేదాకా ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఏపీలోనూ థియేటర్ల ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీంతో కొత్త సినిమాలు విడుదల తేదీలను ప్రకటించే పనిలో పడ్డాయి. అయితే థియేటర్ల ఓపెన్ అయిన మొదటి వారంలోనే లవ్ స్టోరీ సినిమా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారంట చిత్ర బృందం. దర్శకుడు శేఖర్ కమల తొలుత అనుకున్న ప్రకారం ఏప్రిల్ 16న మూవీ రిలీజ్ అనుకున్నప్పటికీ అప్పటికే కరోనా సెకండ్ వేవ్ షురూ కావడంతో దాని విడుదల ఆగిపోయింది. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు రావడంతో లవ్ స్టోరీ మేకర్స్ విడుదలకు ఉత్సాహపడుతున్నారంట. అయితే థియేటర్లు పునఃప్రారంభమైన వెంటనే ప్రేక్షకులు వస్తారా లేదా అనే అంచనా వేస్తున్నారంట దర్శక నిర్మాతలు. గత ఏడాది పరిస్థితులను కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే సినిమాలపై పూర్తి నమ్మకంగా ఉన్న చిత్ర బృందం ప్రేక్షకులు కూడా వస్తారని ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. హేంద్ర, వదిలేస్తావా నన్ను?